ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలు విశ్వవ్యాప్తమైనవి. ఓనాల పండుగ అంటేనే తెలంగాణ పండుగ ఈరోజు విశ్వవ్యాప్తమైంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పండుగ అనుమతించిన తర్వాత ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. దగ్గర దగ్గర 400 సంవత్సరాల క్రితం నుంచి జరిగినటువంటి బోనాల ఉత్సవాలు అందరూ సంతోషంగా కుటుంబాలతోని ఫ్రెండ్స్తోని, ఈరోజు రైతాంగం కూడా మంచి వర్షాలు పడి రైతులు కూడా సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ప్రభుత్వం అన్ని విధాలుగా కరెంటు విషయంలో, వాటర్ విషయంలో, అన్ని విషయాలలో ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకు వెళ్ళడమే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ బోనాల ఉత్సవాలకు దగ్గర దగ్గర 3900 టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్స్కి అన్నిటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి సహాయం అందిస్తుంది ప్రభుత్వం. పండుగ కూడా చాలా గొప్పగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు పవిత్రంగా జరుపుకునేటువంటి బోనాలు, తోటల ఊరేగింపులు, బలారం మండల ఊరేగింపులు, బాజా భజంత్రులతో ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి ఉత్సవాలు ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు చేరడం వల్ల, ఎందుకంటే ఇంతకుముందు బోనాలు అవుతుండే ఈ విధంగా కాకపోతుండే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం వచ్చినాక ఇద్దరం కొన్ని బోనాలు అవుతున్నాయి. దానివల్ల ఈరోజు బోనం ఎత్తుకున్నాక వర్షాలు కావాలి. వర్షాలు రావాలంటే కాళేశ్వరం కఠినం ఉంటుంది. వర్షాలు అయినా వర్షాలు లేకుండా కాళేశ్వరం ఉండేది. అంటే ముఖ్యమంత్రి అయిన వల్ల ఇంకా ఏమున్నా కూడా వర్షాలు మంచిగా వస్తాయి, పంటలు పండుతాయి, అన్ని విధాలుగా ఉంటాయి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ప్రతి పండుగకు మంచిగా చేసుకుంటాం. మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి. కేటీఆర్ గారి నాయకత్వం కానీ శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈరోజు అందరం తెలంగాణ ప్రజలందరూ